हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु श्रीकांत। फ्रेंड्स, ई रोज़ अयिते नेनु ई वीडियोलो डिफरेंट टाइप्स आफ् डिवाइसेस अयिते एवैते उन्नायो अवि नेनु अनबॉक्सिंग चेयबोतुन्नानु, अंटे नेनु मीकु चूपिंचबोतुन्नानु अन्नमाट। इप्पुडु मन दग्गर वच्चेसि स्पाइस मनी की संबंधिंचिन मिनी मैजिक मॉर्फन डिवाइस उंदि, अदे विधंगा मिनी मैजिक एटीएम उंदि, अदे विधंगा वॉइस रिसीट बॉक्स अनि चेप्पि कोत्तगा वच्चिंदि। इदि वॉइस बॉक्स अन्नमाट। ఇది క్యూఆర్ కూడా ఉంటుంది దీనిపైన. అదేవిధంగా ఇది తెలిసింది మీకు ఎవల్యూట్ డివైస్, అదే బ్లూటూత్ బయోమెట్రిక్ డివైస్. దీన్ని కూడా నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. ముందుగా అయితే మనము ఎవల్యూట్ డివైస్ అయితే తీసుకుందాం. ఎవల్యూట్ డివైస్ అనేది ఒక బ్లూటూత్ డివైస్, అంటే బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది, బ్లూటూత్ బయోమెట్రిక్ డివైస్ అని అంటాము. ఓకే, దీన్ని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో లోపల అయితే మనకి ఏ విధంగా ఉంటుందంటే, సో ఇంత ఉంటుంది డివైస్. ఇది ఈ సైజులో అయితే ఉంటుంది. ఐడెంటిఫై డివైస్ ఇది. ఓకే, ఎవల్యూట్ కంపెనీ వాళ్ళది ఐడెంటిఫై డివైస్. ఇది ఆధార్ విత్డ్రాల్ కోసం, అంటే ఏఈపిఎస్ విత్డ్రాల్ కోసం మన దగ్గరికి వస్తారు కదా, సో దానికోసం ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా ఫింగర్ అనేది పెట్టి క్యాప్చర్ చేస్తాము. ఇది ఐడెంటిఫై డివైస్. ఇది ఆఫ్ చేసుకోవడానికి ఇట్లా ఉంటుంది, ఆన్ ఆఫ్. చూడండి, నేను ఆన్ చేస్తాను, లైట్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేస్తాను, ఆఫ్ అయిపోయింది. సో అంతేకాకుండా ఇది దీని బ్యాక్ సైడ్ చూసారా, బ్యాక్ సైడ్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇంకొకటి ఛార్జింగ్ వచ్చేసి మనం ఇక్కడ కింద ఉంది కదా, ఇది ఛార్జింగ్ పోర్ట్ అన్నమాట. సో ఈ ఏదైతే ఈ ప్యాకెట్ ఉందో దీంట్లో మనకి ఇది కేబుల్ కూడా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ ప్యాక్లో ఈ కేబుల్ కూడా ఉంటుంది. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి, మనం ఈ డివైస్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ కేబుల్ని అటాచ్ చేసుకొని సిస్టమ్కి పెట్టుకోనా లేకపోతే అడాప్టర్కి పెట్టుకోనా మనం ఛార్జింగ్ అయితే చేసుకుంటాం. ఇది కావాలంటే మాకు కాల్ చేయండి, నేను మీకు అందజేస్తాను. ఈ డివైస్ వచ్చేసి మనకి ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే బ్లూటూత్ డిటిడిసి కొరియర్ కానీ ప్రొఫెషనల్ కొరియర్ కానీ మీకు అరేంజ్ చేస్తాము. ఎక్కడైనా సరే, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే, ఎక్కడికి కావాలన్నా కూడా మేము మీకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక డివైస్ వచ్చేసి ఇది మోర్ఫన్ డివైస్. దీన్ని ఓపెన్ చేద్దాం. మోర్ఫన్ డివైస్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉంటుంది డివైస్. చూడండి, ఇట్లా ఉంటుంది. ఇది ఆన్ బటన్ అన్నమాట. ఇది ఆన్ చేసుకోవచ్చు. ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఆన్ అవుతుంది. ఇది మోర్ఫన్ డివైస్. ఇది డెబిట్ కార్డ్ పర్పస్లో యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్వైపింగ్, అదే కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఉంటుంది, పైన వచ్చేసి స్వైపింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకొక డివైస్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఓకే, ఈ ఇది ఏదైతే ఉందో మోర్ఫన్ డివైస్, ఈ మోర్ఫన్ డివైస్లో మనకు బాక్స్లో ఏముంటాయంటే కేబుల్ ఉంటుంది. ఇది మనకి యూజర్ గైడ్ అన్నమాట, యూజర్ మాన్యువల్. ఓకే, ఇంకొక డివైస్ ఇది చూపిస్తాను నేను మీకు. ఇది ఏంటంటే మినీ మ్యాజిక్ ఏటీఎం డివైస్ అంటారు. ఈ మినీ మ్యాజిక్ ఏటీఎం డివైస్ ఇది ఓపెన్ చేస్తున్నాను. సో స్పైస్ మనీతో లైవ్ బనీ అని చెప్పి ఒకటి మనకు ఇది మొబైల్కి బ్యాక్ సైడ్లో పెట్టుకోవడానికి అన్నమాట. అంటే చూపిస్తాను ఇది ఎట్లా అంటే ఎట్లా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఉంది కదా, ఇంకో ఒక మొబైల్ చూపిస్తాను మీకు. ఇది ఇది ఒక మొబైల్ ఉంది కదా, ఈ మొబైల్కి మనకు బ్యాక్ సైడ్ దీన్ని ఈ స్టిక్కర్ తీసేస్తే ఇక్కడ అతుకుంటుంది. అంటే మనం ఎప్పుడైనా మొబైల్ని వాడుకునేటప్పుడు ఇట్లా పెట్టుకొని ఇట్లా గ్రిప్ కోసం ఇదైతే ఇచ్చారు. ఓకే, ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇది మన మినీ మ్యాజిక్ ఏటీఎం డివైస్. ఇది క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డ్ స్వైపింగ్ రెండింటికి పనిచేస్తుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఓకే, ఇది ఎంటర్ బటన్. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ పెన్ లైట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది ఛార్జింగ్, 1, 2, 3, 4 ఛార్జింగ్ కోసం. ఇక పైన కనిపిస్తుంది కదా, ఇది మనకు ఈ పైన ఏదైతే పైన ఉందో ఇక్కడ స్వైపింగ్ కోసము. ఇది వచ్చేసి చిప్ ఇన్సర్ట్ చేయడానికి. ఇక ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఇది ఛార్జింగ్ చేసుకోవడానికి. ఓకే, ఇది వైఫై కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఈ బాక్స్లో ఏమొచ్చాయంటే మనకి కేబుల్ వచ్చింది, యూజర్ మాన్యువల్ వచ్చింది, అదేవిధంగా ఒక బెలూన్ కూడా ఇచ్చాము. ఇది మనం షాప్లో పెట్టుకోవడానికి స్పైస్ మనీ యొక్క బెలూన్ అన్నమాట. మనం ఈ సైజులో ఉంటుంది, ఓపెన్ చేస్తున్నాను. చిన్న బాల్ లాగా బెలూన్ రౌండ్ షేప్లో వస్తుంది. సో దీనిపై మనకు స్పైస్ మనీతో లైవ్ బనీ అని చెప్పి కూడా రాసింది. ఓకే, దీన్ని ఇప్పుడు నేను లోపల పెట్టేస్తున్నాను. సో ఎవరికైనా కావాలంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే, ఏపీ అయినా సరే, తెలంగాణ అయినా సరే, ఏ జిల్లా వాళ్ళైనా సరే మాకు కాల్ చేయండి. నేను మీకు కొరియర్ ద్వారా కానీ, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ, లేక ఏదైనా ఒక కొరియర్ సర్వీస్ ద్వారా
మీకు అందజేస్తాము. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా మేము మీకు అందజేయడం జరుగుతుంది. ఒక డివైస్ లోపల పెట్టేస్తున్నాను ఇది. ఇంకొకటి కొత్తగా వచ్చింది, ఇది వాయిస్ రిసీప్ట్ బాక్స్ అని చెప్పేసి. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే దీంట్లో మనకైతే ఒక కేబుల్ కూడా ఇచ్చారు. ఇది కేబుల్ పనిచేస్తుంది మనకి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి దీన్ని పనిచేస్తుంది. ఇది క్యూఆర్ ఉంది కదా, మన దగ్గరికి రిటైలర్స్ దగ్గరికి వస్తుంటారు కదా కస్టమర్స్, వాళ్ళు స్కాన్ చేస్తుంటే మనకి డబ్బులు అనేవి వాలెట్లో యాడ్ అవుతాయి. ఆల్ క్యూఆర్స్ యాక్సెప్టెడ్ అని చెప్పి ఉంటుంది ఇందులో. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారు, ఇందులో నుంచి సౌండ్ వస్తుంది, స్కాన్ చేయగానే సమ్ అమౌంట్ క్రియేట్ అయిందని చెప్పి అట్లా సౌండ్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి, ఆక్స్ కేబుల్ ఇది. ఇది వచ్చి చూపిస్తాను ఒక నిమిషం, ఇది ఆక్స్ కేబుల్, ఇది వాల్యూమ్ అప్ డౌను. ఇది మెమోరీ స్లాట్, ఇది పైనది మెమోరీ కార్డు వేసుకోవచ్చు. ఇది ఛార్జింగ్ది, ఇది ఆన్ ఆఫ్. వెల్కమ్ టు స్పైస్ పే బ్లూటూత్ మోడ్. ఇది ఆన్ చేయగానే ఈ విధంగా సౌండ్ అనేది వస్తుంది. మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూడండి, ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. వెల్కమ్ టు స్పైస్ పే బ్లూటూత్ మోడ్. ఓకే, ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఎవరికైనా కావాలంటే మాకు కాల్ చేయండి. స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను, డిస్ప్లేలో కింద ఇస్తాను, డిస్క్రిప్షన్స్లో రాస్తాను నెంబర్స్ కూడా. ఎవరికైనా కావాలంటే మాకు కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.